అందరికీ నమస్కారం మీలో చాలామందికి నేను చెప్పిన విషయాలు ఆచరించాలంటే కొద్ది కష్టంగా ఉంటుంది మొలకలు నోటికి బాగోవు పండ్లు తినాలంటే పెద్ద ఎక్కువ ఇష్టం ఉండదు ఉప్పు నూనెలు తగ్గించాలన్నా మానాలన్నా అసలు ఇష్టం ఉండదు కానీ మీరు బరువు తగ్గాలి భారీ ఊబకాయం మరి ఇరవై ముప్పై కేజీలు బాగా తగ్గాలి బొజ్జు తగ్గాలి కానీ మనం ఆచరించలేం కానీ తగ్గటం ఎలా ఇలాంటి ఇబ్బందుల్లో చాలామంది ఉన్నప్పుడు దీన్ని కొంచెం కంట్రోల్ చేసుకోగలిగితే మీరు ఇష్టమైన ఆహారం ఒకసారి తిని కూడా మీరు బరువుని బొజ్జని కొవ్వుని బాగా తగ్గించుకునే ఒక మంచి టెక్నిక్ ఈరోజు మీకు చెప్పబోతున్నాను ముప్పై రోజుల పాటు ఏకభుక్త వ్రతవని మీరు పెట్టుకోండి దీన్ని మీకు ఇష్టమైన ఆహారం తినే మీరు బరువు తగ్గే టెక్నిక్ ఉపయోగించుకోవాలి అంతకంటే ఎక్కువ రోజులొద్దు థర్టీ డేస్ వరకు పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ రావు ఏమీ నష్టం జరగదు మీకు వెయిట్ లాస్ జరుగుతారు మీలో కూడా ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది బాడీ హెల్తీగా అవుతూ వెయిట్ లాస్ అవుతారు ఇక్కడ అది ఎలాగో ఆచరించే టెక్నిక్ నేను చెప్తాను లేచిన వెంటనే నీళ్లు మామూలుగా త్రాగేసేయండి లేటర్నర్ నీళ్ళు శుభ్రంగా మోషన్ అయిపోతుంది పదింటి దాకా మళ్ళీ ఏం తాక్కండి బ్రష్ కూడా చేసుకోవద్దు పాచిమకంతో ఉండండి అట్లా ఉంటేనే మీకు ఆకలి మీదకి వెళ్ళదు తినాలనే కోరిక రాదండి ఇదే టెక్నిక్ ఇక్కడ ఒకవేళ ఒట్టి నీళ్ళు తాగటానికి లేకపోతే నిమ్మరసం నీళ్ళల్లో పిండుకోండి కావాలంటే కొంచెం పులుపు నీళ్లు తాగితే నోటికి వాయించ ఉండదు అంటే లీటర్న్నర లీటర్న రెండుసార్లు దగ్గర ఇట్లా ఉంటారు పన్నెండు పన్నెండున్నరకు ఒక గ్లాసు ఏదైనా పండ్ల రసం త్రాగండి ఎందుకంటే ఇది ఆకలిని రగల్చడానికి మనం ఒక నెల రోజుల పాటు ఇట్లా ఉండేటప్పుడు సూక్ష్మ పోషకాలు విటమిన్ సి లాంటివి ఇలాంటి అందాలు కాబట్టి కమలా జ్యూస్ బత్తాయి జ్యూస్ ఒక గ్లాసుడు టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఎంఎల్ జ్యూస్ తీసుకుని అందులో కొంచెం తేనె నిమ్మరసం కలుపుకొని త్రాగేసేయండి వన్ వన్ థర్టీ నుంచి మీకు ఇష్టమైన భోజనాన్ని తినండి ఇక్కడ పుల్కా తినండి కూరలు ఉప్పు లేకుండా తినండి అని నేను చెప్పట్లా మీరు అన్నమే పెట్టుకోండి కాస్త అన్నంలో అన్పాలిష్డ్ తీసుకోగలిగితే మంచిది ఎందుకంటే పోషకాలు వెళ్ళాలి కానీ తెల్లటన్నం తినకండి ముఖ్యంగా ఇది గుర్తుపెట్టుకోండి ట్వెల్వ్ థర్టీకి తాగితే జ్యూస్ వన్ థర్టీ నుంచి టూ థర్టీ వరకు గంట సేపు మళ్ళీ తినం కాబట్టి స్లోగా ఎక్కువగా మీకు సరిపడా కడుపు నిండా తినేసేయండి ఇక టూ టూ థర్టీ వరకు ఇట్లా లంచ్ అవజేసేసేయండి ఇదే ఇక లాస్ట్ ఇక ఇక ఏమీ తినరు ఇక మీరు అక్కడి నుంచి రెండు గంటలు దాటేదాకా ఇక నీళ్ళు తాకూడదు రెండు గంటలు రెండున్నర గంటలు దాటిన తర్వాత నుంచి నీళ్ళ గ్లాస్ తీసుకుని అప్పుడు ఒక గ్లాస్ అప్పుడు ఒక గ్లాస్ అప్పుడు ఒక గ్లాస్ అప్పుడు ఒక గ్లాస్ ఇట్లా ఐదు ఆరు గ్లాసులు నీళ్ళని రాత్రి ఏడున్నర వరకు అట్లా త్రాగేస్తారు ఇట్లా మనం తీసుకున్న ఆహారం ఏడు ఎనిమిది గంటలు పడుతుంది పూర్తిగా అరగటానికి ఈలోపు మనం మధ్యాహ్నం రెండింటికి తింటే రాత్రి పది అయిపోతుంది ఈలోపు అరగటానికి ఆకలి అవదా ఎందుకంటే పదింటి వరకు మీరు డైజెషన్ జరుగుతూనే ఉండదు ఎందుకంటే హెవీ ఫుడ్ తిన్నాం కదా అంచేత అట్లా డైజెషన్ జరుగుతుంది ఆకలి మీద ఉండదు ఇక ఏమి పదింటికి నిద్రపోతారు నిద్రట్లో ఇక తినాలనే వాంచి ఉండదు అయిపోతుంది పాచిమొకం మీద ఇక వెంటనే తినకపోతే ఏం కోరికలు రావండి ఆకలి కూడా ఉండదు మనసులో నియమం ఉంది కదా ఏకభుక్తమని అందుకని మీ మనసులో ఆ విల్ పవర్ ఉంటే అసలు తిండి మీదకి ఇంకోసారి తినమనే కోరిక ఆలోచన మీకు అట్టే లేనప్పుడు అసలు డైజెస్టివ్ జ్యూసెస్ కానీ ఏదైనా పదార్థం వాసన చూసినా కానీ మీకు ఆ మనసులో ఫీలింగ్ రాకపోతే అసలు ఏమీ స్టార్ట్ అవ్వనమాట మధ్యాహ్నం ఒక్కసారి తింటే అలా ట్వంటీ ఫోర్ అవర్స్కి ఒకసారి చొప్పున మీరు తిన్నప్పుడు మీరు తీసుకున్న ఆహారం ద్వారా మీ శరీరానికి వచ్చే ఎనర్జీ ఒక వెయ్యి క్యాలరీలు ఎనిమిది వందల క్యాలరీలు వస్తాయి అనుకోండి మీరు తీసుకున్న భోజనం ద్వారా ఈ ఎనిమిది వందల వెయ్యి క్యాలరీలు మీ శరీరానికి చాలదు కాబట్టి శరీరానికి కావలసిన మిగతాదంతా నిలవన్న కొవ్వు నుంచి బాడీ కరిగించుకోవాల్సిందే ఎందుకంటే శరీర పోషణకు ఒక తీసుకున్న ఆహారం ఎనిమిది గంటల లోపు మీకు రక్తం లోపలికి వెళుతుంది మొత్తం ఎనిమిది గంటల తర్వాత ఏడు గంటల తర్వాత నుంచి సుమారు పదహారు గంటల పాటు మీ శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిల్ని నియంత్రించటానికి ఇక బాడీ ఏం చేస్తుందో తెలుసా గ్రోత్ హార్మోన్ రిలీజ్ చేస్తుంది పిట్యూటర్ దగ్గర ఈ గ్రోత్ హార్మోన్ అంటే ఫ్యాట్ బర్నింగ్ హార్మోన్ అనమాట అక్కడి నుంచి నిలవన్న కొవ్వు కరగటం అనేది చురుగ్గా జరుగుతుంది సెల్ ఎన్విరాన్మెంట్ చాలా హెల్దీగా అవుతుంది సెల్స్లో ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది ఈ ఐజిఎఫ్ అనే గ్రోత్ హార్మోన్ ఎక్కువ రిలీజ్ అవుతుంది అనమాట ఈ ప పదహారు గంటల ఖాళీగా ఉన్నప్పుడు లివర్ ప్రొడ్యూస్ చేస్తుంది హార్మోన్ని ఈ ఐజిఎఫ్ అనే హార్మోన్ ముఖ్యంగా బోన్ మ్యారోలో ఉండే హెమోపయోటిక్ స్టెమ్ సెల్స్ని స్టిమ్యులేట్ చేసి రక్షక వ్యవస్థలో స్టిమ్యులేట్ చేసి రక్ష కణాలు హెల్దీ సెల్స్ని ప్రొడ్యూస్ చేసి అవి సమర్థవంతంగా వైరస్ బ్యాక్టీరియాలు తిప్పు మెకానిజం వాటి నుంచి ప్రొడ్యూసేట్ చేస్తుందట అంటే మీరు వెయిట్ తగ్గుతూ ఇష్టమైన ఆహారం తిన్నట్టు అవుతుంది ఉప్ప భోజనం తిన్నట్టు అవుతుంది మరియు మీకు బరువు తగ్గటం కొవ్వు కరగటంతో పాటు రక్షణ వ్యవస్థ బాగా పెరగటం వెయిట్ తగ్గటం అంటే గొరక తగ్గటం బొజ్జ తగ్గడంతో పాటు బాడీ అంతా డీటాక్సిఫైక్ అయి చాలా హెల్దీగా తయారవుతారనమాట అంచేత ఇది సంవత్సరాల తరబడి చేయొద్దు ఒక్క నెల చేయండి ఎప్పుడన్నా ఇంట్లో ఆచరించి బరువు తగ్గట్లేదు అనుకున్నారు సంవత్సరంలో ఎప్పుడన్నా ఒక నెల కార్తీక మాసం అని పెట్టుకోవచ్చు కొందరు ఇతర మాసాలు మీకు ఏది ఇష్టమైతే అప్పుడైనా చేయొచ్చు అనమాట అట్లా వన్ మంత్ కంటే ఎక్కువ అయితే పోషకాలు అందవు కదా అంచేత ఉన్న వాటిని రిజర్వ్ బాడీ వాడుకుంటుంది అంచేత మళ్ళీ తర్వాత మనం అనుకున్నట్టు మంచి ఆహారాలు మొలకల పళ్ళు రెండుసార్లు తింటాం ఈ ప్రక్రియను మీరు తర్వాత కొనసాగించవచ్చు అనమాట ఇట్లా ఏకభుక్త వ్రతం సందర్భానుసారంగా ఆడవారు కానీ మగవారు కానీ లావు ఉన్నవారు ఉబకాయం ఉన్నవారు బాగా తగ్గటానికి ఈ ప్రయత్నాన్ని మీరు ప్రయోగిస్తారని ఆశిస్తూ నమస్కారం